లోకేష్ గారిని ముద్దపప్పు అంటారో లేదో మాకు తెలియదు, తెలుసు జనాలకు తెలుసు. నిన్ను మాత్రం పశువుల మంత్రి ఎందుకు అంటున్నారో రోజు రోజుకి నిరూపించుకుంటున్నారండి. పశువుల మంత్రి గారైన సీత్రి అప్పలరాజు గారు, ఎందుకంటే పశువులకి అన్ని ఉంటాయి కానీ బుర్రు ఉండదట. పైనుంచి ఏం చెప్తే యజమాని ఏం చెప్తే అదే చేస్తుంది ఆ పశువు. అలాగే నీకు మీకు ఇచ్చిన శాఖ ప్రకారం అక్కడ కూర్చొని మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీ పదవులు తీసేస్తారని భయంతో నోటికి వస్తున్నట్టు వాగుతున్న మీరు త్వరలోనే దీనికి ఫలితం అనుభవిస్తారు. ఈరోజు పత్రికా ముఖంగా ఛానల్స్ ముఖంగా పలాస నియోజకవర్గంలో ప్రజలకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఒకటే అడుగుతున్నాను, ఇలాగ ఇంత వాగుతున్నారు ఈ పశువుల మంత్రి గారైన సీదిరి అప్పలరాజు గారు. కొట్ర రామారావు గారు అనే వ్యక్తి ఏ రోజైనా తెలుగుదేశం కండువా కప్పుకొని ఉంటే ఒకసారి మాకు చెప్పమనండి. 35 సంవత్సరాల గౌతు శివాజీ గారి చరిత్రలో కొట్ర రామారావు గారు ఏ రోజైనా కండువా కప్పుకొని శివాజీ గారి దగ్గరికి వచ్చారనేది ఎవ్వరు ఈ రోజు నిరూపించినా నేను నా రాజకీయ జీవితం వదిలిపెట్టి వెళ్తాను. ఇది నా కుటుంబం మీద నాకున్న నమ్మకం. అబద్ధాలు ఊరికే చెప్తే మీ సాక్షి ఛానల్లో నిజమవ్వండి అప్పల రాజు గారు, పశువుల మంత్రి గారు ఉంటున్నారు. మీరు ఈరోజు మీరు ఏం భాష మాట్లాడుతున్నారండి? లోకేష్ గారు ముద్దపప్పు ఇంకా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. పిచ్చి పిచ్చిగా వాగడం అంటే అది మీరు మాట్లాడుతున్నారు. తెలీరా ఇక్కడ కొట్ర రామారావు గారు ఎవరి తాలూకా సభ్యులో? సర్పంచ్ ఎలక్షన్ లో ఆయనకి మీరు టికెట్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తే మీతో విభేదించాడు, కానీ ఆయన ఈరోజు ఏ పార్టీ వాళ్ళో మీకు తెలీదా? ఎప్పుడండి ఆయన చంద్రబాబు నాయుడు మా తెలుగుదేశంలో ఉన్నాడు? నిరూపించగలరా? ఆడపిల్లను ఛాలెంజ్ చేస్తున్నారు, సిగ్గు ఎగ్గు అనిపించట్లేదా మీకు? పచ్చి అబద్ధాలని ఈరోజు జనాలకి నమ్మించడానికి మాట్లాడుతున్నారు. కొట్ర రామారావు గారితో చెప్పించండి పలానా తారీఖులో పలానా తేదీలో నేను తెలుగుదేశంలో ఉన్నాను, శివాజీ గారితో తిరిగానని. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారితో ఒక ఫోటో, కళా వెంకట్రావు గారితో ఒక ఫోటో పెట్టి మళ్ళీ అందులోని గౌతు కుటుంబాన్ని మాట్లాడుతున్నారు. ఏ గౌతు కుటుంబం మీద ఈరోజు మార్పింగ్ చేయడానికి ఫోటోలు దొరకలేదా మీకు? శివాజీ గారు పక్కన ఉన్నట్టు ఫోటో మార్పింగ్ చేస్తే అయిపోయి ఉండేది. సిగ్గు శరం నీతి నిజాయితీ అన్ని గాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి మీ వంతు సహాయపడుతున్న సాక్షి ఛానల్ని, సాక్షి పత్రికని ప్రజలు ఎప్పుడో నమ్మడం మానేశారు. దాన్ని ఒక టిష్యూ పేపర్, టాయిలెట్ పేపర్ కన్నా నీచంగా చూస్తున్నారు. అయినా మీరు సిగ్గుపడరు, ఎందుకంటే ప్రజలు బుద్ధి తక్కువయ్యేశారో తెలిసి వేశారో ఒక్కసారి మీకు అధికారం ఇచ్చారు. ఈరోజు మీ చేతుల్లో చెప్పు చేతుల్లో ఆడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, మీ అందరు అధికారులు ఈరోజు ఎవరైతే ఇలాగ తప్పుడు తప్పుడు కేసులు వేస్తున్నారో ప్రతి ఒక్కరు అది అనుభవిస్తారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, ప్రతిపక్షాలతో ఎలా ఉండాలి, ఎవడి బ్యాగుల్లో సీసాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టాలి, ఉదయం కేసు రాసి రాత్రి డేట్ వేయాలి, ఏ సెక్షన్లు ఎలా మార్చాలనేది బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇదే ట్రైనింగ్ రేపు ఉదయం మీ మీద కూడా ఇదే అధికారులు ఉపయోగిస్తారు. దయచేసి మీడియా ద్వారా ఈరోజు పలాసాల ప్రజలకి, రాష్ట్రాల ప్రజలకి ఇక్కడ జరుగుతున్న పోలీసుల అరాచకం, వాళ్ళని డిక్టేట్ చేస్తున్న పశువుల మంత్రి గారైన సీదిరి అప్పలరాజు గారి సంగతి తెలియాలని ముందుకు వచ్చాను. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను, కొట్ర రామారావు అనే వ్యక్తి తెలుగుదేశంలో ఏ టైంలో ఒక్క రోజు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని ఉన్నా, తెలుగుదేశం జెండా పట్టుకొని ఉన్నా, తెలుగుదేశం కండువా వేసుకొని మా పార్టీ దీంట్లో తిరిగినా నేను రాజకీయం వదిలేస్తాను. సమాధానం ఉందా మీ దగ్గర? ఎక్కడో తాడేపల్లిలో కూర్చొని ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు మాట మాట్లాడడం కాదు అప్పలరాజు గారు. ఇంకా మాకు సంస్కారం ఉంది, ఈరోజు లోకేష్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు అదే భాషలో నేను కూడా సమాధానం చెప్పగలను, కానీ మీకు లేనిది మా తల్లిదండ్రులు మాకు ఒకటి నేర్పించారు. మీరు బురదలో కూర్చున్నారని మేము బురదలోకి రావక్కర్లేదు. మీ సంస్కారం ఏంటో ఈ మాటల ద్వారా ప్రజలందరికీ అర్థమవుతుంది. తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడామంటే అదే భాషలో మేము కూడా సమాధానం చెప్పి నీ పరువు పోతుందని పశువుల మంత్రి గారైన సీదిరి అప్పలరాజు గారికి వార్నింగ్ ఇస్తూ అబద్ధాలని నిజాలు చేయడానికి ప్రయత్నించకండి. ఇక్కడ జరిగేది ప్రతిదీ సోషల్ మీడియాలో, ఇక్కడ నుంచి మీ తాలూకు ప్రతిదీ అంటగట్టే ఇదే చేస్తాను. పోలీసులు కూడా భయపడే ప్రసక్తే లేదు, న్యాయస్థానాలు ఉన్నాయి. కాకపోతే 2-3 రోజులు మా కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందేమో కానీ వాళ్ళు కూడా సహకరిస్తారు. అల్లుకోనలో జరిగిన ఇష్యూని పై ఆఫీసర్ల దాకా తీసుకుని వెళ్తాము, అక్కడ నిజాయితీ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. అందులో నిజాలు తేలితే ఈ డిఎస్పీ గారి సంగతి, ఈ సిఐ గారి సంగతి, ఈ పశువుల మంత్రి గారైన అప్పలరాజు గారి తాలూకు నిజాయితీ అన్నీ బయటపడతాయి. వీటి మీద ప్రజల్లో ఏమైనా అపోహలు ఉంటే ఆ నిజాలను ముందుకు తీసుకురావాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. దీన్ని సహకరించిన ప్రతి ఒక్క పత్రికా సోదరునికి ఎవరైనా నిజంగా ఆ డిపార్ట్మెంట్లో ఒక్క శాతమైన బుర్రతో పనిచేసే అధికారులు ఉంటే అల్లుకలలో జరిగిన ఇన్సిడెంట్ మీద
నిజాయితీతో పనిచేసే ఒక అధికారిని నియమిస్తే అర్ధరాత్రి 2 గంటలకి కరెంట్ ఎందుకు తీశారో, ఇంటి పైన కాల్చబడిన ఒక స్కూటీని ఈరోజు ఎఫ్ఐఆర్ లో పశువుల శాలలో కాల్చారని అబద్ధం ఎందుకు రాశారో, అవన్నీ బయటకు వస్తాయని దయచేసి నిష్పక్షపాతంగా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా మేము నిజంగా ప్రజలకి పని చేస్తాం అనుకుంటే ఒక అధికారితో ఎంక్వైరీ వేయాలని మా తరఫున కోరుకుంటున్నామండి. హత్యాయత్నం జరిగిందని మనం మీడియాలో చూశాక ప్రపంచం అంతా తెలిసింది. ఆ యత్నం చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, దానిలో బాధపడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. అయినా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక నేరాన్ని ఖండించడానికి పార్టీలు చూడక్కర్లేదు, ప్రాంతాలు చూడక్కర్లేదండి. ఇద్దరు మహిళల మీద అలాగ కంకర పోసి వేసే చర్య దుశ్చర్య అని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో స్పందిస్తే నిన్న మీ అందరూ చూసుంటారు, నేను అబద్ధాలు ఏమీ చెప్పట్లేదు. నిజంగా సిగ్గు శరం వదిలేసిన సాక్షి ఛానల్లో నిన్న వచ్చిన స్క్రోలింగ్ మీ అందరూ చూసుంటారు. ఇతను అధికార పార్టీ నాయకుడు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీకి, కిందరాపు రామ్మోహన్ నాయుడికి, కళా వెంకట్రావుకి చాలా సన్నిహితుడు. వీళ్ళ ద్వారానే 2016లో జరిగిన 16 నుంచి వారితోనే ఉన్నారు అని ఒక తప్పుడు వార్తని సిగ్గు శరం లేకుండా, అంటే పలాసాల ఏం జరుగుతుందో ప్రపంచం అంతా తెలియదు, ఆయన ఏ పార్టీ ఇక్కడ వాళ్ళకి తెలుసు, కానీ అయినా అబద్ధాలనే ప్రచురిస్తామని ప్రతి నవ్వులిన సాక్షి ఛానల్లో నేను వచ్చిన స్క్రోలింగ్, అబద్ధాలను ఎంతకాలం భరిస్తాం? ఈరోజు నేను దాని మీద ఈరోజు మన పశువుల మంత్రి గారైన సీద్రి అప్పలరాజు గారు అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆయన్ని పశువుల మంత్రి అంటే కష్టంగా ఉంది, భాష మార్చండి అన్నప్పుడు ఆయన కూడా ఇతరుల పట్ల భాష మార్చుకోవాలి. మీరు జంతువుల భాషలో మాట్లాడితే మేము అలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ కొన్ని కేసుల్లో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి రమ్మన్నప్పుడు ఆ అర్ధరాత్రి వెళ్ళి ఆ ఊర్లో కరెంటు తీసేసి తగిలిపెట్టేంత ఇది ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఉందా? 4:35 పట్టుకున్న 4:36 పెట్టడంలోనే పోలీసుల తాలూకా అతి స్వామి భక్తి ఈరోజు అందరికీ అర్థం అవ్వాలి. ఇదేదో మాకు న్యాయం జరుగుతుందని మీ ముందుకు రావట్లేదు, ప్రజలు కనీసం ఆలోచించండి. ఈరోజు రాజ్యాంగము పోలీసులకి ఎందుకు అధికారం ఇచ్చిందంటే నిజంగా మీరు ట్రైనింగ్ లో తీసుకున్న ట్రైనింగ్ ఇదో కాదో నాకు తెలియదు. మీకు ఇచ్చిన స్పెషల్ అధికారంతో మీరు అమాయకులను రక్షించి మీ తెలివితేటలతో ఎవరైతే నేరం చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాయండి ఒక అధికారం మీకు కనిపిస్తే ఈరోజు ఈ వైఎస్ఆర్పి గవర్నమెంట్ లో ఇలా బానిసల కన్నా నీచంగా బతుకుతూ ఒక ఏజెంట్ బ్రోకర్లా తయారైన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కనుసన్నల్లో ఎలాంటి సెక్షన్స్ పెడితే తెలుగుదేశం నాయకులు ఇరుక్కొని బయటికి రాలేరు, అలాంటి సెక్షన్లు పెడుతూ వాళ్ళ స్వామి భక్తిని చాలా చక్కగా చాటుకుంటున్నారు. రక్షించుకుంటాం కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? ఆల్రెడీ కేసులు ఉన్న వాళ్ళ మీద అర్ధరాత్రి ఇలాంటి కేసులు ఏంటి? రెండోది, ఒకవేళ మీరు జరిగింది వాస్తవమే అయితే ఉదయం వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా. అర్ధరాత్రి 3 గంటలకి గోడలు దుప్పడాలు ఈ అరెస్టులు చేయాలి ఏంటండి? అర్ధరాత్రులు పనిచేసే వాళ్ళని దొంగలు అంటారండి. ఆ టైంలో గోడలు దూకి అర్ధరాత్రి వెళ్ళి పనిచేసేవి కాని పనులు చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో అర్ధరాత్రి జీవోలు, అర్ధరాత్రి ఇల్లు పూలగొట్టడాలు, అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేయడాలు అంటే జనాలకి భయపడుతూ జనాలకి తెలిసే లోపల వాళ్ళ పనులు చేయాలనే ఒక నీచపు ఆలోచనకి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. రేపలాగా కోర్టులోని జడ్జి గారి ద్వారా వాళ్ళకి మొట్టుగాలు పడతాయి, కానీ సిగ్గు శరం వదిలేశారు. ఎవడెన్ని తిట్టినా మాకు ఈరోజు జీతంతో పాటు గీతం ఇస్తున్న మా గీతం కూడా ఇస్తున్న మా అధికార పార్టీ నాయకులకి మేము బానిసల్లాగా పనిచేస్తామని మళ్ళీ మరీ రుజువు చేసుకుని వెళ్తున్నారు.